Yo, speaking business, better mind your own. Talking loud, then rewind your tone. Futuristic been setting trends. You late, you probably got a house phone. Nerd rap with the money trap. Put the whole city on my back. Take a lot of cats around the world. If you act up, you ain't coming back. Yo, you don't want no beef with Beaky. Spit it, I'm spraying graffiti. Pockets, they stay on Rikishi. Hi friends, yellow owner. ఒక గ్లాసు నీరు తాగడం అనేది మనకి పెద్ద విషయం కాదు. కానీ మీకు తెలుసా, ఈ ప్రపంచంలో 97% నీరు ఉప్పు నీరులాగా ఉంది. అంటే అది తాగడానికి పనికిరాదు. 2% నీరు మంచు రూపంలో ఉంది, అది తాగడానికి కష్టం. మిగిలింది 1% మాత్రమే మనకి పనికి వచ్చే నీరు. సో ఈ ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తానికి ఉపయోగపడే నీరు ఈ ప్రపంచంలో కేవలం 1% మాత్రమే ఉంది. మరి ఈ నీరుని నిజంగా మనం గౌరవిస్తున్నామా? ఒక సర్వే ప్రకారం 2040కి ప్రపంచానికి కావాల్సిన నీరు దొరకదు అని వాళ్ళు తెలిపారు. కేప్ టౌన్, లండన్, సావుపాలో, జకర్తా, ఇస్తాన్బుల్, టోక్యో, బెంగళూరు అండ్ మెక్సికో ఇవి ముందుగా వాటర్ షార్టేజ్ని ఫేస్ చేస్తాయి అని ఈ నివేదికలో తెలిపారు. ఆల్రెడీ కేప్ టౌన్లో వాటర్ షార్టేజ్ దగ్గరికి వచ్చేసింది అండ్ దాన్ని డే జీరోగా పరిగణించి కౌంట్ డౌన్ కూడా మొదలు పెట్టేశారు. ఆల్రెడీ అక్టోబర్ 2017 నుంచి ఈ కౌంట్ డౌన్ మొదలైంది. మరి తర్వాత కేప్ టౌన్ పరిస్థితి ఏమైంది? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు పరిస్థితి ఎలా ఉంది? బెంగళూరు యొక్క గ్రౌండ్ వాటర్ తడి ఆరిపోతుందని చెప్పి చాలామంది రీసెర్చర్స్ చెప్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా ఈ వాటర్ క్రైసిస్ దగ్గరికి వచ్చేస్తుంది. దీనికి కారణాలేమిటి? మనం అసలు నీటిని ఎలా చూస్తున్నాం, ఎలా వేస్ట్ చేస్తున్నాం, ఈ వాటర్ని కాపాడే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, భారతదేశం వాటర్ క్రైసిస్ని ఎదుర్కోగలదా, ప్రపంచం ఈ వాటర్ క్రైసిస్ నుంచి బయటపడగలదా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హౌ వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ వాటర్. నీరు పుష్కలంగా దొరికే ప్రదేశంలో వాటర్ వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. దానికి ముఖ్య ఉదాహరణ బెంగళూరు. మనకి మన పూర్వీకుల నుంచి నీటిని పవిత్రంగా చూడాలని ఆలోచనని మన తరతరాలకి చెబుతూ వచ్చారు. కానీ మనం అలా చేయడం లేదు అనే చెప్పాలి. 1560 మెక్సికోలో కాలు మోపిన స్పానిష్ వారు కూడా మెక్సికోలో ఉన్న అద్భుత వాటర్ రిసోర్సెస్ని చూసి మెక్సికోని కాలనైజ్ చేశారు. అప్పుడు దాకా ఆ జనాభాకి నీరు అనేది ఒక దేవత లాంటిది. తర్వాత నుంచి నీటిని ఎన్నో రకాలుగా పాడు చేసి ప్రస్తుతం సంక్షోభానికి గురయ్యారు. మన దేశంలో కూడా ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఉండేవి, కానీ మనల్ని పాలించి మన దేశానికి అభివృద్ధి అనే బూచిని చూపించి ఎన్నో సహజ వనరులను కొల్లగొట్టారు. ఇక్కడ మనం మెక్సికో గురించే మాట్లాడుకుంటే అక్కడ ఉన్న నదుల మీద నగరాలని విస్తరించి నీటికి దారి లేకుండా డెవలప్మెంట్ పేరుతో బిల్డింగ్లని తెగ కట్టేశారు. మరి వర్షం పడితే ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే అక్కడ వర్షం పడితే ఆ ఊరినే వరదగా ముంచెత్తుతున్నాయి. ఇలా మన అభివృద్ధి కోసం మనం చేసే ప్రయత్నంలో ఎక్కడో తప్పు జరుగుతుంది. మనకి ఉపయోగపడే నీటిని మన పతనానికి మనమే వాడుకుంటున్నాం. అసలు గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఎలా ఉంది? మనం దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తున్నాం? గ్రౌండ్ వాటర్ ఇస్ ద సేవింగ్స్ అకౌంట్. గ్రౌండ్ వాటర్ ఇది మనకు ఒక సేవింగ్స్ ఖాతా లాంటిది. వానల వల్ల వచ్చి నీరు అండర్ గ్రౌండ్లో సెటిల్ అవుతుంది. ఇలాగే మెక్సికోలో కూడా అండర్ గ్రౌండ్ వాటర్తో పూర్తి సమృద్ధిగా ఉండేది. కానీ అక్కడ ఉన్న భారీ పరిశ్రమలు, అలాగే ఇల్లున్న ప్రతి వారు బోర్లు వేయడం, గ్రౌండ్ వాటర్ని యూస్ చేయడం మొదలుపెట్టారు. ఒక 10 ఏళ్ళ పాటు సేవ్ చేసుకున్న అండర్ గ్రౌండ్ వాటర్ని వీళ్ళు కేవలం 5 ఏళ్ళలోనే ఖర్చు పెట్టేశారు. దీనివల్ల గ్రౌండ్ వాటర్ ఖాళీ అవ్వడం మొదలైంది. గ్రౌండ్ వాటర్ తగ్గడంతో మెక్సికో సిటీ నేల కృంగిపోవడం మొదలైంది. దానితో వాళ్ళు కట్టిన బిల్డింగ్లు నేలలోకి పాతుకుపోతున్నాయి. ఇక్కడ మనం ఒకసారి సరిగ్గా ఆలోచిస్తే వీళ్ళు ఏ డెవలప్మెంట్ కోసం అయితే నీటికి విలువ ఇవ్వకుండా పెద్ద పెద్ద భవంతులు కట్టారో అదే నీరు లేకపోవడంతో భవంతులు నేలలోకి కృంగిపోతున్నాయి. దీనికి కారణం కేవలం అర్బనైజేషన్ అనుకుంటున్నారా? లేదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. పదండి, హౌ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ వాటర్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నీటిని పుష్కలంగా వినియోగించుకుంటున్నాయి, కానీ మనకి ఉన్న సహజ వనరులు మాత్రం తగ్గిపోతున్నాయి. అంటే దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ కన్జంప్షన్ అండ్ డిక్రీజ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్. అసలు ఇది ఎలా జరుగుతుంది? మనం ఆ నీటిని ఎలా వినియోగించుకుంటున్నాం? మన పర్సనల్ యూజ్కి నీటిని 8% ఉపయోగిస్తున్నాం, వ్యవసాయానికి 70% వినియోగిస్తున్నాం, ఇండస్ట్రీస్కి 22% నీరుని ఉపయోగిస్తున్నాం. అసలు ఒక ఇండస్ట్రీలో ఎన్ని విధాలుగా ఈ నీటిని ఉపయోగించవచ్చంటే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే చూసుకుంటే ఒక ప్రోడక్ట్ యొక్క ఫ్యాబ్రికేషన్కి, ప్రాసెసింగ్కి, దాని వాషింగ్కి, డైల్యూటింగ్కి, కూలింగ్కి, అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క ట్రాన్స్పోర్ట్కి కూడా నీరు అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఒక ఇండస్ట్రీకి ప్రతి చోట నీరు అనేది అవసరం ఉంది. అలాగే ఇండస్ట్రీ తయారు చేసే ప్రొడక్ట్స్లో ఎంత నీరు వినియోగం అవుతుందో తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే.
ఆ లెక్కలు ఏంటంటే, ఒక లీటర్ కూల్ డ్రింక్ తయారవడానికి 35 లీటర్ల నీరు వినియోగం అవుతుంది. అంటే ఆ కూల్ డ్రింక్లోని ఇంగ్రీడియంట్స్కి 28 లీటర్లు ఖర్చు అయితే, ఆ బాటిల్ యొక్క ప్యాకేజింగ్కి 7 లీటర్లు ఖర్చు అవుతుంది. ఒక పైంట్ బీర్కి 74 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ఒక కప్పు కాఫీకి 130 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ఒక బర్గర్కి 1500 లీటర్లు ఖర్చు కాగా, ఒక కాటన్ టీషర్ట్ తయారవడానికి 2500 లీటర్లు ఖర్చు అవుతుంది. ఇంత నీరు ఇలా ఇండస్ట్రీస్ వినియోగంలో వెళ్ళిపోతుంది. మరి అలాంటి నీరు ఈ ఇండస్ట్రీస్కి ఫ్రీగానే ఇస్తారు, ఎందుకంటే ఎక్కువ నీరు ఉండే ప్రదేశంలోనే ఇండస్ట్రీస్ వస్తాయి. అలాగే మెక్సికో ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే అక్కడ ప్రభుత్వం కొత్తగా 2 భారీ బీర్ ఫ్యాక్టరీస్కి అనుమతి ఇచ్చింది. అక్కడ ఉన్న కొలరాడో నది దగ్గరలోనే ఈ ఫ్యాక్టరీస్ని మొదలు పెడుతున్నారు. అసలే నీరు లేదు ఈ సమయంలో ఇదేంటి అని అక్కడ జనాభా నిరసనలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఒకదాని విలువ తెలియాలి అంటే అది లేనప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ జనాభాకి నీటి విలువ తెలిసింది. అలాగే కేప్ టౌన్లో కూడా నీటి సమస్య పెరిగిపోయింది. ఎంత పెరిగింది అంటే, అక్కడ క్యాలెండర్లో ఒక రోజుని మార్క్ చేసి ఈ రోజుకి కేప్ టౌన్కి నీటి చుక్క కూడా దొరకదు అని జనాలకి చెప్పి దానికి డే జీరో అనే పేరును కూడా పెట్టారు. దానితో అక్కడ జనాలకి నీటి మీద మమకారం పెరిగిపోయింది. వాళ్ళు ఇంతకుముందు చేసిన వేస్టేజ్ ఇప్పుడు దాదాపుగా తగ్గించేశారు. వీళ్ళకి డే జీరో అనేది దగ్గరికి వస్తుంది అనగానే జనాలందరూ బాగా యాక్టివ్ అయిపోయారు. ఎవరికి వారు నీటిని ఆదా చేయడం మొదలుపెట్టారు. నీటిని మళ్ళీ మళ్ళీ వినియోగించే పద్ధతులను కనిపెట్టారు. అక్కడ గవర్నమెంట్ కూడా సముద్ర నీటిని వినియోగించుకునేందుకు డీశాలినేషన్, సూవేజ్ వాటర్ని క్లీన్ చేసి మళ్ళీ వాడేందుకు కొత్తగా రిఫైనింగ్ టెక్నిక్స్ని వాడటంతో ఆ డే జీరోని వీళ్ళు ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. సో డే జీరో అనేది వాళ్ళకి ఒక రకంగా మంచే చేసిందని చెప్పాలి, ఎందుకంటే డే జీరో అనే భయం వాటర్ వేస్టేజ్ చేయడం తగ్గించింది. మరి మన దేశం సంగతి ఏంటి? మన ఇండియాలో వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. త్వరగా పాపులేషన్ పెరుగుతున్న, చాలా త్వరగా ప్రగతి సాధిస్తున్న దేశాల్లో ఇండియా ఉంది. అలాగే దీని డెవలప్మెంట్కి అనుగుణంగా నీటి యొక్క వినియోగం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. మరి మన ముందున్న ఛాలెంజెస్ ఏమిటి? పాపులేషన్ పెరగడం, ఎక్కువ జనాభా సిటీలకి తరలి రావడం, లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల నీటి వినియోగం అధికంగా ఉంది. ప్రస్తుతానికి 30% జనాభా ఇండియాలోని సిటీస్లోనే ఉంటున్నారు. అది 2050కి డబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక సర్వే చెబుతుంది. మరి అప్పటికీ నీరు వాడకం కూడా డబుల్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. సంవత్సరానికి వర్షాలు కూడా తగ్గుతున్నాయి. ఒకవేళ వర్షాలు గట్టిగా పడినా కూడా సిటీలన్నీ మునిగిపోతున్నాయి. దీనికి సంబంధించిన నీటిని స్టోరేజ్ చేసే ఆలోచనలు మన ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. కొత్త కొత్త మెథడ్స్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మన ఇండియాలోని గ్రౌండ్ వాటర్ గురించి మాట్లాడుకుంటే, సిటీలలో పూర్తిగా ఈ గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల మన సేవింగ్స్ తగ్గుతున్నాయి. అంటే మన గ్రౌండ్ వాటర్లోని డిపాజిట్స్ తగ్గిపోతున్నాయి. స్లోగా మనకి అదొక ఇబ్బందిగా మారే అవకాశం అయితే ఉంది. అలాగే మన జనాభా కూడా నీటిని చాలా వరకు వేస్ట్ చేస్తున్నారు. ఇంటిలో లీకేజ్ అవుతున్న పైప్స్, స్నానాలకి, ఇంటి పనులకి అవసరానికి మించి నీరు వాడటం, ఇలా ఎలా మనకి ఉన్న వనరుల్ని మనమే తెలియకుండా పాడు చేస్తున్నాం. మరి ఎలా మనం ఈ సమస్యను ఎదుర్కోగలం? ఏం చేస్తే మన నీటిని మనం కాపాడుకోగలం? ద ఫ్యూచర్ ఆఫ్ వాటర్. వాటర్ ఈజ్ ద పెట్రోలియం ఆఫ్ ద నెక్స్ట్ సెంచరీ. వాటర్ అనేది వచ్చే జనరేషన్కి పెట్రోల్గా మారనుంది అని గోల్డ్ మ్యాన్ సాక్స్ అభిప్రాయం. పరిస్థితి చూస్తే కాదు అని కూడా అనలేం. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి అన్నవాడు ఆయిల్ లేకుండా బ్రతకగలడు, కానీ నీరు లేకపోతే బ్రతికే ఛాన్సే లేదు. నాగరికతలో నిలబడిన ఏ దేశం అయినా నీటిని జాగ్రత్తగా వినియోగించుకున్న వాళ్ళే. మరి అలాంటి నీటిని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఇండస్ట్రీస్ సేవింగ్ వాటర్. ప్రతి ఇండస్ట్రీకి వారు నీటిని వాడే విధానంలో మార్పు తెచ్చుకుంటున్నారు. ఒక జీన్స్ ప్యాంట్ తయారు చేయడానికి 10,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. దీన్ని ఆదా చేయడానికి లీవైస్ కంపెనీ వారు వాటర్లెస్ క్లోతింగ్ అనే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇలాగే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ వాటర్ని రీయూజ్ చేసుకునేలాగా, వాటర్ని తక్కువ యూజ్ చేసుకునేలాగా కొన్ని కొత్త ఆలోచనలు చేయాలి. డీశాలినేషన్. సముద్రంలోని ఉప్పు నీరుని డీశాలినేషన్ విధానంతో తాగడానికి పనికి వచ్చేలా మార్చగలుగుతున్నారు. కానీ మన ప్రపంచ అవసరాలకి సరిపోయేంత ఇంకా ఈ డీశాలినేషన్తో చేయలేకపోతున్నారు. కానీ ఈ డీశాలినేషన్ ప్లాంట్స్ పెరిగే కొద్దీ మనకి నీటి సమస్యలు తగ్గే అవకాశం అయితే గట్టిగా ఉన్నాయి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఇళ్లలో వేస్ట్ వాటర్ అంటే మన ఇంటిలో పనులకి ఉపయోగపడి బయటకు వెళ్ళిపోయే నీరుని ఒక కేంద్రంలో కలెక్ట్ చేసి ఆ నీరుని ట్రీట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా కొన్ని కొత్త పద్ధతులు వచ్చాయి. ఇవి ఎక్కువగా నీరు లేక కష్టపడుతున్న కొన్ని ఆఫ్రికా దేశాలలో వీటిని ప్రయోగంలోకి తెచ్చారు. కొన్ని చోట్ల నీటి సమస్యలను కూడా తీర్చారు. చివరిగా ఇండివిజువల్ అవేర్నెస్.
ఈ ప్రపంచంలో ఎక్కువగా నీరు వేస్ట్ అవుతుంది లీకేజ్ అవుతున్న పైప్స్ వల్లే అని ఒక సర్వే చెప్తుంది. సో ఇలాంటి లీకేజ్ ఉన్న పైప్స్ని బాగు చేయడం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం మన పని. అలాగే మనం కాన్షియస్గా ఉండగా ఎలాంటి నీరు వేస్ట్ అవ్వకూడదనే ఆలోచన మనకి ఉండాలి. అప్పుడు మనకి నీటి కోసం కష్టాలు ఎప్పటికీ కన్నీళ్లు ఉండవు. మరి మీరేమనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి ఆలోచనలతో మనం వాటర్ని ఆదా చేయగలం? కామెంట్స్లో మాతో పంచుకోండి. రేపటి సమాజం నీటితో సమృద్ధిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. Yo, speaking business better mind your own. Talking loud and rewind your tone. Futuristic been setting trends. You late, you probably got a house phone. Nerd rap with the money track. Put the whole city on my back. Take a lot of cats around the world. If you act up, you ain't coming back. Yo, you don't want no beef with Beaky. Spit it, I'm spraying graffiti. Pockets, they stay on Rikishi.